ప్రజాస్వామ్యం అంటేనే అభిప్రాయాల కలబోత. అందరి అభిప్రాయాలు ఒక్కటి కావు, భిన్నాభిప్రాయాలు ఉంటాయి. ఎదుటివారి అభిప్రాయాన్ని గౌరవించడం అనేటువంటిది ఒక సంప్రదాయం. వాలంటీర్ వ్యవస్థ వద్దు అన్నటువంటి పవన్ కళ్యాణ్ అభిప్రాయాన్ని గౌరవించాల్సిందే. అయితే దాంట్లో ఉన్న లోపాలు ఎత్తి చూపెట్టాలి, కానీ పవన్ని దూషించక్కర్లేదు. అదే సందర్భంలో పవన్ కళ్యాణ్ కూడా వాలంటీర్ వ్యవస్థ వద్దు అన్నప్పుడు దూషించక్కర్లేదు, వాళ్ళ మీద అభాండాలు వేయక్కర్లేదు. ఎందుకొద్దు, రాజకీయంగా ప్రయోజనం వాడుకుంటారు, లేదా డేటా ఆయన చెప్పింది నిజమో కాదో జనం చూసుకుంటారు. ఓవరాల్గా కాన్సెప్ట్ వచ్చేటప్పటికీ వాలంటీర్ వ్యవస్థ మీద భిన్నాభిప్రాయాలు ఉన్నాయి ప్రజల్లో. మెజారిటీ సెక్షన్లో వాళ్ళకి అనుకూలంగా ఉంది, కొంత దాంట్లో 10% 20% 25% వ్యతిరేకత కూడా ఉండొచ్చు. వ్యతిరేకత ఉన్న వాళ్ళకి అక్కర్లేదు, అనుకూలత ఉన్నటువంటి వాళ్ళకి కావాలి. అది ఎలక్షన్ ఎజెండా కిందకు మనమే తీసుకెళ్ళాం కాబట్టి చూసుకోవచ్చు. ఈలోపు ఎవరి అభిప్రాయం వాళ్ళది, వాళ్ళని దొంగల్ని చేయొద్దు. ఓ పక్కన ప్రేమ చూపెడుతూ దొంగల్ని చేయొద్దు. వాలంటీర్ అనేటువంటి వ్యవస్థ ఒక అద్భుతమైనటువంటి అడ్మినిస్ట్రేషన్ యువతకి అలవాటు చేసింది. ఇదివరకు ఉద్యోగాల్లోకి ఎంఆర్ఓ కార్యాలయాల్లోనో ఆర్డీఓ కార్యాలయాల్లోనో లేకపోతే ఇతర మున్సిపాలిటీల్లోనో కార్పొరేషన్లో చేస్తే వాళ్ళు ట్రైన్ అవ్వడానికి దశాబ్దాలు పట్టేది. సెటరేట్ అయ్యి ఆ పథకాల గురించి వాళ్ళకి తెలిసి ప్రజలకు అర్థమయ్యేలా చెప్పేటప్పటికీ సగం జీవితం సంకనాకిపోయేది. ఇప్పుడు కుర్రోళ్ళు, 10వ తరగతి పాస్ అయినటువంటి వాళ్ళు, ఆడపిల్లలు, అసలు పథకం ఏంటి, ఆ పథకం ఎవరికి అర్హులు, వాళ్ళల్లో ఎవరికి ఏ విధమైనటువంటి ఎంత డబ్బులు వస్తాయి, అలాగే ఈ ఇంట్లో ఉండేటువంటి వాళ్ళకి మనం ఏం చెయ్యొచ్చు అనేటువంటి ఆలోచన వస్తుంది. ఆ ఆలోచన అనేది చాలా కీలకం. ప్రజాస్వామ్యంలో అత్యంత ముఖ్యమైనటువంటి యువతరం, 25 ఏళ్ల లోపు ఉన్నటువంటి యువతీ యువకులు ఇంటికి సేవనందించడం ద్వారా వచ్చే తృప్తి ఉంది చూసారా, అది మామూలు తృప్తి కాదు. ఒక మంచినీళ్ళు పోసే వాళ్ళని అడగండి, వాళ్ళు ఎంత సాటిస్ఫై అవుతుంటారో. ఒక భోజనం వడ్డించే వాళ్ళని చూడండి, వాళ్ళు ఎంత సాటిస్ఫై అవుతారో. ఎవరో వండిన అన్నాన్ని మనం వడ్డిస్తుంటే ఉండే తృప్తి, మనమే అన్నం వండి వడ్డించినటువంటి తృప్తి, అలాగే మంచినీళ్ళు ఎవరో తెచ్చిచ్చిన వాటిని మనం పోసేటప్పుడు వచ్చిన తృప్తి, లేదా జలదానం అంటూ పెట్టినటువంటి అప్పుడు వచ్చే తృప్తి కంటే కూడా ఇది 1000 రెట్లు. ఆ తృప్తి వాళ్ళు ఫీల్ అవుతున్నారు. నచ్చలేదు, వదిలేయండి. నచ్చింది, అంగీకరించండి. దాని గురించి నువ్వు అభిప్రాయం, నీ అభిప్రాయం మార్చుకో, నా అభిప్రాయం కరెక్ట్ అనేటువంటి రూటే కరెక్ట్ కాదు, ఆలోచించుకోవాల్సింది.